टीआरएस पार्टी राष्ट्र मुख्यमंत्री नेतृत्व में प्रभुत्वम तेलंगाणा आविर्भाव दिनोत्सव सभ्यता नौगुडु तेलंगाणा वाळ्ळंदरू कूडा ఏం సాధించును ఏం బీకిడని చెప్పి అలా తెలంగాణ ఆవిర్భావం జరుపుకుంటున్న ఇవన్నీ అర్థం కాని పరిస్థితి. ఏ ఒక్క వర్గం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇలా సంతోషంగా లేరు. కానీ ఊకదంపుడు ఉపన్యాసంతో ఆచరణ సాధ్యంగానే హామీలతో అనేక విషయాల్లో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఏమో సాధించినా అని చెప్పి ఈరోజు తెలంగాణ ఆవిర్భావం యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే తెలంగాణ సమాజం అంతా సిగ్గు తలదించుకుంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఢిల్లీ దేశ రాజధాని అయిన ఢిల్లీలో శ్రీ అమిత్ షా గారు అభినవ సర్దార్ పటేల్ వంటి అమిత్ షా గారి నేతృత్వంలో ఈరోజు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహించుకుంటుంటే తెలంగాణ వ్యాప్తంగా మాకు ఒక భారతీయ జనతా పార్టీ వచ్చింది. కేంద్రంలో అధికారంలో పార్టీ మాకు అండగా వచ్చింది. ఉద్యమకారుల ఆకాంక్షలు తీర్చే పార్టీ మాకు అండగా వచ్చిందని చెప్పి ఒక విశ్వాసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమాజం లోపల ఇలా కేంద్రంలోని మా హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కల్పించిన సందర్భంలో వారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున తెలంగాణ ఉద్యమకారుల తరఫున తెలంగాణ సమాజం తరఫున మా హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అన్న 3 రాష్ట్రాలు ఇచ్చిందన్న భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాలు ఇచ్చిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ ఉవ్వెత్తులు లేచింది. ఇంతకుముందు మన అన్న చెప్పిండు విద్యార్థి పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1996లో తెలంగాణ సస్యశ్యామల యాత్ర చేపట్టిన తర్వాత ఆ రోజే విద్యార్థి పరిషత్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన రోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు హేళన చూసారు. అరే మీరెక్కడరా తెలంగాణ అంటున్నారని చెప్పి, మీరేంద్రా తెలంగాణ అంటున్నారు, మీరు పోరగానరా అని చెప్పి విద్యార్థి పరిషత్ అవమానపరిచారు. ఒక గొప్ప విషయం సుధాకర్ ఒక్కసారి అన్న, విద్యార్థి పరిషత్లో పూర్తి సమయ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు ఆంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, తమిళనాడు వాళ్ళు కావచ్చు, కేరళ వాళ్ళు కావచ్చు, బెంగాల్ వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, కానీ ఏ రాష్ట్రం నుంచి ఫుల్ టైమ్ అరసినా కూడా విద్యార్థి పరిషత్ ఒక నిర్ణయం తీసుకునేది. విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేయాల్సిందే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మనం ఉద్యమించాల్సిందే. అరే నక్సలైట్ల నెలకొని నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేసిన విద్యార్థి పరిషత్ కార్యకర్తలం ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ఏకైక లక్ష్యంతో తెగించి కొట్లాడదాం మనం, కాసేపు జెండా పెట్టి భారత్ మాతాకి జై అంటూ జై తెలంగాణ అంటూ ఉద్యమం చేద్దామని చెప్పి విద్యార్థి పరిషత్ ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఇక్కడ మా సుధాకర్ గారు ఉన్నారు, ఆయన రాయలసీమకు సంబంధించిన కార్యకర్త, కరీంనగర్లో పూర్తి సమయ కార్యకర్త, కరీంనగర్ విద్యార్థి పరిషత్. నేనే ఆశ్చర్యపోయిన చాలా మంది జేసీ నాయకులు ఆశ్చర్యపోయినారే సుధాకర్ జీ నువ్వు అనంతపూర్ సంబంధించిన కార్యకర్త నువ్వు, ఈరోజు తెలంగాణ ఉద్యమంలో మాకంటే ఎక్కువ ఉద్యమం చేస్తున్నావు, ఇలా మాకంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమ ద్రోహుల ఇళ్ల మీద దాడి చేస్తున్నావు, తెలంగాణ ఉద్యమ ద్రోహులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నావు. ఇవాళ నిజమైనటువంటి విద్యార్థి పరిషత్ ఒక సిస్టమేటిక్ కార్యక్రమం సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు విద్యార్థి పరిషత్ తెలంగాణ ఉద్యమం చేస్తేనే ఈరోజు ఆ ఉద్యమానికి ఇంత ఉద్దుతి వచ్చిందన్న విషయానికి ఒకసారి గుర్తు సుధాకర్ జీ, వీరే సుధాకర్ జీ అన్న, మీరు నమ్మని కరీంనగర్లో భారతీయ జనతా పార్టీకి పట్టణ అధ్యక్షుడిగా ఉన్నా ఏ రోజైనా పోలీసులు నాకు ఫోన్ చేసేవాళ్ళు ఫస్ట్ సుధాకర్ జీని అరెస్ట్ చేయని చెప్పి, ఈయన అరెస్ట్ చేయాలి, ఈయన ఆంధ్ర నుంచి వచ్చిండు, ఆయన తెలంగాణ ఉద్యమం చేస్తుండు, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్ల మీద కోడుగుడ్లు వేసారు, కాంగ్రెస్ పార్టీ నాయకుల కాన్వాయిలు అడ్డుకున్నారు, మంత్రులను అడ్డుకున్నారు, ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి భావించినంటే ఆ రోజు కరీంనగర్లో విద్యార్థి పరిషత్ కార్యకర్తలు మా సుధాకర్ గారి నేతృత్వంలో చేసిన యుద్ధం అనే విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడే ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పారు. ఇంతకు మందారి సత్యనారాయణ గారు వారు చెప్పారు, వారు చాలా అనుభవజ్ఞులు, అనేక పాటలతోని వారి మాటలతోని తెలంగాణ సమాజంలో స్ఫూర్తి నింపినటువంటి నాలాంటి అనేక మంది కార్యకర్తలపై జోష్ నింపినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు బందారు సత్యనారాయణ రెడ్డి గారు. ఇవాళ జనసంఘం నుంచి చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి, పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు ఏర్పాటు అని చెప్పి జనసంఘం నుంచి ఆలోచించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అయినప్పుడు కూడా సరే కొన్ని కొన్ని జాతీయ పార్టీ కాబట్టి
అరు 370 ఆర్టికల్ అయోధ్య ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం నిర్లక్ష్యం చేయలే అన్ని కలిపి ఉద్యమం చేస్తున్నాం కాబట్టి మాకు మేనేజ్మెంట్ తెలియదన్న భారతీయ జనతా పార్టీకి మీడియాను మేనేజ్ చేయాలి ఇంకొని కేసీఆర్‌కి ఇంకొని మేనేజ్ చేయాలి మాకు ఆలోచన లేదు మాకు కావాల్సింది అనుకున్న లక్ష్యం దేనికన్నా తెగించి కొట్టడం లక్ష్యం మాత్రమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలుసు తెగించి కొట్టడే త్యాగాలు కూడా సిద్ధం కావద్దు దేనికైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే ముఖ్య పనిగా చేయాలని చెప్పి విద్యార్థి పరిషత్ గాని భారతీయ జనతా పార్టీ గాని యువమోర్చ గాని అనేక ఉద్యమాలు చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు విద్యాసాగర్ రావు గారు గాని శ్రీ ప్రొఫెసర్ శేషగిరిరావు గారు తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద అనేక బుక్స్ రాసి నిజమైన చరిత్రను ఇవాళ తెలంగాణ సమాజానికి ఇచ్చిన గొప్ప వ్యక్తి మా ప్రొఫెసర్ శేషగిరిరావు గారు కిషన్ రెడ్డి గారు పోరు యాత్ర చేశారు ఢిల్లీలో లాటరీ దెబ్బలు తిన్నాం మేమే కాళ్ళు చేతులు ఉరిగినాయి ఇలా లక్ష్మణ్ గారు 17th సెప్టెంబర్ను 81st లో అధికారికంగా నిర్వహించాల్సిందే నిర్వహించి తీరాల్సిందని చెప్పి ఎవరైతే అమరుల స్తూపాలున్నాయో అమరుల స్మరణలు ఉన్నాయో ఆ స్మారక కేంద్రాన్ని తిరిగి 17th సెప్టెంబర్ నిర్వహించాలని చెప్పి ఆ రోజు విద్యాసాగర్ రావు గారు ప్రారంభించిన తర్వాత దానికి అనుగుణంగా డాక్టర్ లక్ష్మణ్ గారు యాత్ర చేశారు ఈరోజు 17th సెప్టెంబర్ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు ఏ కాంగ్రెస్ పార్టీ చోటలారా దద్దమ్మలారా బయటికి రండి మా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా జరుపుకోనియరా మీరు కాబట్టి వెంటనే బయటికి రండి మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడతాత మేమే బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణం నిర్వహించుకుంటామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా దొంగ వేషాలు వేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఇలా తెరమరుగు చేసిండో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ విమోచన దొరికితే గతంలో ఉన్నటువంటి ఉద్యమకారుల చరిత్ర ఇలా ఈ తరానికి తెలుస్తుంది కాబట్టి ఇవాళ అనేక సంవత్సరాలు దాదాపు 10-15 సంవత్సరాలు ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో కలెక్టరేట్ల మీద ప్రభుత్వ భవనాల మీద జాతీయ జెండా ఎగిరేసి తీర్థమని చెప్పి టైం చెప్పి డేట్ చెప్పి అనేక ప్రభుత్వ భవనాల మీద జాతీయ జెండా ఎగిరేసే క్రమంలో అనేక మంది కార్యకర్తలు పోలీసుల లాఠీ చార్జ్లో కాళ్ళు చేతులు విరగొట్టుకొని నడుములు విరగొట్టుకొని హెడ్ ఇంజురీస్ అయి అనేక మంది ఆసుపత్రి పాలైనటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు 8 ఏళ్ల స్వల్ప కాలంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని విశ్లేషించుకుంటే మనం సాధించిన ఘన విజయాలెన్నో కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి 75 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించిన విజయాలను 8 ఏళ్లలో మన తెలంగాణ రాష్ట్రం సాధించింది ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం అవతరించే నాటికి నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం ఆర్థిక వృద్ధిలో తలసరి ఆదాయం పెరుగుదలలో విద్యుత్తు సరఫరాలో తాగునీరు సాగునీటి సదుపాయంలో ప్రజా సంక్షేమంలో పారిశ్రామిక ఐటీ రంగాల ప్రగతిలో అనేక రంగాలలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలవడం మనందరికీ గర్వకారణం అస్తిత్వం కోసం 60 సంవత్సరాలు పోరాడిన తెలంగాణ నేడు అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరి ప్రపంచం ముందు సగర్వంగా నిలిచింది 8 ఏళ్ల స్వల్ప వ్యవధిలో దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారింది ప్రజలందరి దీవెన ప్రభుత్వ సిబ్బంది యొక్క అంకిత భావం వల్లనే ఇదంతా సాధ్యపడిందనేది నిస్సందేహమైన విషయం కఠినమైన పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో ఆదాయ వనరులను పెంచుకున్నాం 2014 నుంచి 2019 వరకు 17.24% సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది ఎన్నో అవరోధాలు ఎదురైనా కరోనా వంటి విపత్తులు తలెత్తుతున్నా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతూ ఉంది కరోనా సృష్టించిన సంక్షోభం నుంచి అతి త్వరగా తెలంగాణ కోలుకున్నదని భారత ఆర్థిక సర్వే 2020-21 అభినందించడం తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ దక్షతకు దక్కినటువంటి గుర్తింపు 2013-14లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు
రాష్ట్ర జీఎస్డీపీ 5,05,849 కోట్ల రూపాయలు కాగా 21-22 నాటికి 11,54,860 కోట్ల రూపాయలకు చేరింది. పెరిగిన ఆదాయంలో ప్రతి పైసా సద్వినియోగమయ్యే విధంగా ప్రభుత్వం జాగృతగా ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి వ్యయం చేస్తున్నది. తలసరి ఆదాయం పెరుగుదలలో కూడా తెలంగాణ రాష్ట్రం రికార్డు సాధించింది. 2014-15 లో రాష్ట్ర తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు కాగా 2021-22 నాటికి 2,78,833 రూపాయలకు పెరిగింది. జాతీయ సగటు ఆదాయమైన 1,49,848 రూపాయల కంటే ఇది 86% అధికం. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రోజురోజుకు పెరుగుతుండటం శుభ పరిణామం. కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలిచింది. ఈనాడు రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతరాయంగా రైతులకు ఉచితంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. రాష్ట్రం ఏర్పడిన నాడు విద్యుత్ కోతలతో పవర్ హాలిడేలతో ఉక్కిరిబిక్కిరైన విషయం మనందరికీ తెలుసు. రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే. ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగి ఉన్న స్థాపిత విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం గత 8 ఏళ్లలో 74 మెగావాట్ల నుండి 4,478 మెగావాట్ల రికార్డు స్థాయి పెరుగుదల సాధించింది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా ఇప్పుడది 2,012 యూనిట్లకు పెరిగింది. ఇది జాతీయ తలసరి వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73% అధికంగా ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగంగా ఉన్నప్పుడు పల్లెలు సాగునీటి కోసమే కాదు తాగునీటి కోసం కూడా తల్లడిల్లాయి. నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టి పీడించేది. చిన్న వయస్సులో నడుము వంకరపోవడం, బొక్కలు విరగడం, కాళ్ళు వంకర తీరడం లాంటి సమస్యలతో నల్లగొండ బిడ్డలు సతమతమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికపై మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. నేడు రాష్ట్రంలోని 100% ఆవాసాలలో ఇంటింటికి స్వచ్ఛమైన సురక్షితమైన మంచినీరు సరఫరా కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అతి తక్కువ వ్యవధిలో ఇంతటి బృహత్తర పథకాన్ని పూర్తి చేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుంది. ఈ పథకాన్ని ఎందరో ప్రశంసించారు. నేషనల్ వాటర్ మిషన్ అవార్డు కూడా లభించింది. తెలంగాణ అమలుపరిచిన మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అనేక రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు మన రాష్ట్రానికి వచ్చి ఈ పథకం అమలు తీరుతనులను పరిశీలించి వెళ్లడం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా మంచినీరు దొరకని ప్రాంతం లేదు. నీటి కోసం బిందెలతో మహిళలు బారులు తీరిన దృశ్యాలు లేవు. మంచినీటి యుద్ధాలు లేవు. ప్రజల దాహార్తిని తీర్చాలన్న ప్రభుత్వ అంకిత భావానికి ఇది ప్రబల నిదర్శనం.